మాట తప్పుడు మడమతిట్టు ఈ పదం వింటే ఈసారి వైసీపీ నాయకుల తాలూకు నాలుగులు కోసేయాలి ప్రజలు నిజంగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఒక మాకు కడుపు రగులుతోంది 2017 నుంచి 19 వరకు ఎలక్షన్ల ముందు వరకు ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని పచ్చి అబద్ధాలు ఆడింది అబద్ధాలకి కేరాఫ్ అడ్రస్ ఎవడరా అంటే 16 నెలలు చెప్పకూడదు తిని ఇప్పటికీ కూడా బెయిల్ మీద ఉన్న జగన్ మోహన్ రెడ్డి అటువంటి వాడు ఈ రోజు ఆ రోజు మనం మాట్లాడితే పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం పెన్షన్ విషయంలోని పెంచుకుంటూ పోతాను అన్నాడు ఆ పెంచుకుంటూ పోయేది 250 రూపాయలు కాస్త పోయే ఇంకా 2002 ఇప్పుడు ఈ రోజుకి 3000 రూపాయలని అవ్వాలి పెన్షన్ అది కూడా ఈ రోజు 2750 రూపాయలు నేను ఈ రోజు ప్రెస్ లో మాట్లాడుతున్న ఏ మాటకైనా నా దగ్గర నిబద్ధత లేకపోతే ఇందులో సత్యం లేకపోతే ఎవరు దీని మీద చర్చకు వచ్చినా నేను సిద్ధంగా ఉంటా ఎవరు వచ్చినా సిద్ధంగా ఉంటా అది క్రింద స్థాయి కార్యకర్త వస్తాడా లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేకపోతే భారతీ రెడ్డి గారు వస్తారా వాటెవర్ ఇట్ మే బి ఎవరు వచ్చినా నేను సిద్ధంగా ఉంటా దీని మీద చర్చకి మద్యం ఎలక్షన్ ముందు వరకు కూడా నవరత్నాలు అని చెప్పి వాళ్ళు అయ్యి పేరు పెట్టుకున్నాడు ఇది నేను సాక్షి వెబ్సైట్ నుంచి తీసిన పిక్ ఇది ఇది మీరు ఎక్కడైనా గూగుల్ చూసుకున్న ఫస్ట్ ఈ పిక్ కనిపిస్తుంది ఆ రోజు తండ్రి కావాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే జగన్ నథింగ్ కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టు ఫోటో పెట్టుకొని ఇందులో ఒకసారి మద్య నిషేధం నవరత్నాల్లో భాగం ఒకసారి క్లియర్ గా చూడండి మద్య నిషేధం కరెక్ట్ గా ఒక సంవత్సరం అయిందండి బాబు రుచి మరిగాడు రుచి మరిగిన వెంటనే పోస్టర్ మారిపోయింది సీఎం కుర్చీలో కూర్చునిపోయాడు కదా అయ్య కూడా అవసరం లేదు వెంటనే అయ్య పక్కకి వెళ్ళిపోయాడు అయ్య పక్కకి వెళ్ళిపోయాడు మద్య నిషేధం కాస్త మద్య నియంత్రణ అయింది వెర్రి బాగులో ఎవర్రా అంటే జనాలు మహిళలు జనాలకి జనాల మీద జగన్కున్న ప్రేమ ఎలాంటిదో చెప్పనా కోలుపాలెం యజమానికి కోళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఎప్పుడు కోసుకు తినడానికి మేపుతా ఉంటాడు కోలుపాలెం యజమాని ఎప్పుడు అమ్ముకోవడానికి మేపుతా ఉంటాడు వాటికి ఫీడ్ వేస్తాడు ఇంజక్షన్లు వేస్తాడు వాటికి టెంపరేచర్ పెడతాడు ఏసీలు పెడతాడు అన్ని సౌకర్యాలు ఇస్తాడు ఎట్టకేలకి ఏం చేస్తాడు అంటే మొత్తం అన్ని తీసుకెళ్లి కోయించేస్తాడు సేమ్ యాస్ట్రీస్ ప్రేమ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ సో ఈ రోజు మాట తప్పుడు మడమతిప్పుడు మాట తప్పుడు మడమతిప్పుడు అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చిన ఈ భజన బృందం శోకాలంటే భజన బృందం ఈ రోజు ఈ మద్య నిషేధానికి మద్య నియంత్రణకి మధ్యలో తేడా అని అదేవిధంగా మద్య నిషేధానికి మద్య నియంత్రణకి ఎందుకు మాట తప్పాడు మనము తిప్పాడు ఎందుకు ఇంత మార్పు చేసుకోవాల్సి వచ్చింది రుచి మరిగి ఆఖరికి సుమారుగా 4 సంవత్సరాల కాలంలో 95,000 కోట్ల రూపాయల మద్యాన్ని తాగించేయడమా మద్యం అనేది ఏ ప్రభుత్వంలో ఉన్నా మద్యం అనేది ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నమ్మబలికి ఆ రోజు ముందుకొచ్చి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్స్ అని పక్కన పెట్టి సొంత బ్రాండ్లు తీసుకొచ్చి సొంత బినామీ కంపెనీలు తీసుకొచ్చి సొంత లిక్కర్ కంపెనీలు బ్యావరేజెస్ తీసుకొచ్చి అందులో విషపూరితమైన మందులు తయారు చేయించి ఆ విషపూరితమైన మందును అలవాటు పడ్డ ప్రతి మనిషికి కూడా బలవంతంగా తాగించి వాళ్ళ ప్రాణాలు హరించేస్తా ఉంటే దీన్న నిబద్ధత అంటారు దీన్న మనస్సాక్షిగా పనిచేయడం అని అంటారు మాట్లాడితే మనస్సాక్షి నిబద్ధత ఇంకా మాము శోకాలు దానికి సంబంధించిన పర్యాయ పదాలు అన్ని వస్తాయి జగన్ నోటి నుంచి అటువంటిది ఈరోజు మద్యం మీద ఏమి స్టాండ్ తీసుకున్నావయ్యా నువ్వు అంటే ఈరోజు నోరు మెదపడు నెక్స్ట్ వెంటనే వెళ్ళాడు ధరల నియంత్రణ ధరల నియంత్రణ దగ్గరకు వచ్చేసరికి 2017 నుంచి ఏం మాట్లాడాడండి నిజంగా ఏం మాట్లాడాడు మాట మీద నిలబడతాడా చిన్న పిల్లలు కూడా చెప్పించుకోవడానికి సరే ఇంకోసారి మాట మాట్లాడితే